బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అదైపోయింది ఇదైపోయింది, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా ముఖ్యమంత్రి, ఇలా కందుకూరులో చూస్తున్నావు, రేపు ప్రతి ఊర్లో చూస్తావు, తెలంగాణలో ఎక్కడని కాంగ్రెస్ నాయకుడు తిరగలేని రోజులు వస్తాయి. కందుకూరు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన మండలం నాకిది, ఎందుకంటే నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా సబితకు చెప్తుంటే మా గణేష్ రెడ్డి అన్న కనబడ్డాడు ఇంతకుముందు ఇక్కడ దాసర్లపల్లె. కేసీఆర్ గారికి ఇక్కడనే మంచి తోట ఉండే దాసర్లపల్లిలో, ఏ చాలా దగ్గర ఉంటుంది, ఇక్కడ దూరం కూడా ఉండదు, నాకు తెలిసి 3-4 కిలోమీటర్లు ఉంటుంది, 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఆ దాసర్ల పల్లెలో కేసీఆర్ గారు అప్పట్లో, నేను చెప్పేది 1996-97 ప్రాంతంలో, అప్పట్లోనే సార్ ఇక్కడ పపాయ వండిస్తుండే, పపాయ ఒకటి వాటర్ మెలన్ ఒకటి పండిస్తే నేను రోజు వచ్చిపోతుంటే ఇడికి. కానీ అప్పుడు రోడ్డు చిన్న సింగిల్ రోడ్డు ఉండే, రోజు వచ్చిపోతుంటే మేము దాదాపు ప్రతి రోజు లేకపోతే వారానికి 2-3 సార్లు అన్నా వచ్చి తోటకాడికి వీళ్ళని మాట్లాడా వాళ్ళని మాట్లాడా ఆ దాసర్ల పల్లెలనే సార్ ఉండేది ఎక్కువ కాలం. కాబట్టి కేసీఆర్ గారికి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబట్టే సబితక్క ఒక్క మాట చెప్తే కందుకూరు మీదకి వెళ్ళి మెట్రో తీసుకుపోతా హైదరాబాద్ ఫార్మాసిటీకి అని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, కందుకూరు వద్దట, అదేదికెళ్ళి అటు కింద మీకెళ్ళి తీసుకుపోతాడట. రేవంత్ రెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు మరి ఇక్కడికి వచ్చిన్నాడు, సబితక్క ఒక్క మాట అడిగితే ఇదే కందుకూరులో మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిండు. మహేశ్వరం నియోజకవర్గానికి ఒకటే ఒక్క మాట మీదకెళ్ళి దగ్గర 200 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రేవంత్ రెడ్డి రాగానే సబితక్క మీద కోపంతో, కేసీఆర్ గారి మీద కోపంతో ఆ 200 కోట్లు బంద్ చేసిండు. వెంటనే రద్దు, మెడికల్ కాలేజ్ రద్దు, మెట్రో రద్దు. ఎవడన్నా మనసు గెలుచుకోవాలనుకుంటే కేసీఆర్ ఒక పని చెప్తే నువ్వు 2 పనులు చేయాలి, కేసీఆర్ మెడికల్ కాలేజ్ ఇస్తే నువ్వు అవసరమైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వాలి, నువ్వు ఇంకో 2 మంచి పనులు చేసి మనసు గెలుచుకోవాలి. కానీ ఉన్నది రద్దు చేస్తా, ఉన్నదాన్ని నాశనం చేస్తా, ఉన్న ఇండ్లు కూలగొడతా, నాది మాత్రం ఒకటే సిద్ధాంతం, అందరి కడుపులు ఎండాలే, నా కడుపు మాత్రమే నిండాలే, కాంగ్రెస్ వాళ్ళ జేబులు మాత్రమే నిండాలే, ఢిల్లీ జేబులే నిండాలే, ఉన్న ఇండ్లు గులగొట్టాలే. ఈ దిక్కుమాలిన పనులు బంద్ చేసుకో చిట్టినాయుడు, ఎక్కువ టైం లేదు నీకు, తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది, రైతులు తిరగబడే రోజు వస్తుంది. మీ మంత్రుల బల్బు మాటలు కూడా రైతులు వింటున్నారు, ఇల్లు ఊడిపోయి ఏడుస్తుంటే 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడిస్తున్నామని చెప్పి ఒక మంత్రి మాట్లాడతాడు, రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొడతాను ఇంకొక మంత్రి అంటాడు, ఇంకొక మంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండ్రి అని ఇంకొక మంత్రి అంటాడు. రైతులు ప్రజల సంఘటిత శక్తి ముందు పెద్ద పెద్దోళ్ళే పోయినరు, నువ్వెంత అనే మాట నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా రేవంత్ రెడ్డి ఒక్క మాట మాత్రం యాది పెట్టుకో, ఇవాళ కందుకూరులో మొదలైన ఈ ధర్నా మొత్తం రంగారెడ్డి జిల్లా అంతా అంటుకుంటుంది, తప్పకుండా గ్రామ గ్రామానికి ప్రతి గడపకు తాకుతుంది. నేను మా మంత్రిరెడ్డి కిషన్ రెడ్డి గారిని అభినందిస్తా ఉన్నా. ఈరోజు కందుకూరు స్ఫూర్తితో పండుగ తర్వాత నేను కూడా పెడతా ఇబ్రహీంపట్నంలో అన్నాడు, నేను రంగారెడ్డి జిల్లా మిగతా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. దయచేసి మీరు కూడా మీ మీ నియోజకవర్గాల్లో పరిగి కావచ్చు, కొడంగల్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, అదేవిధంగా షాద్నగర్ కావచ్చు, మరో నియోజకవర్గం కావచ్చు, తప్పకుండా మీ మీ నియోజకవర్గాల్లో కూడా ఇదే రకమైన కార్యక్రమాలు మొదలు పెట్టండి. రైతులను ఇప్పటి నుంచే మనం ఖచ్చితంగా వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయాలి, ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి పెంచాలి. ఇవాళ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కదా ఇంకా 4-5 ఉంది కదా అనుకుంటున్నారు, కానీ ఒక్కసారి రైతులు తిరగబడితే, ఒక్కసారి రైతులు మరల పెడితే ఏమైతుందో తప్పకుండా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మళ్ళొక్కసారి కోరుతూ, మరి ఆరోగ్యం నిజంగా చెప్పాలంటే 15 రోజులుగా సబితక్క కూడా బాగలేదు, అయినప్పటికీ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకుంటలేదు, తిరుగుతూనే ఉన్నది. అట్లే అక్కడి నుంచే స్ఫూర్తి తెచ్చుకుని ఇలా నేను కూడా వచ్చిన, దానికి నాకు కూడా బాగలేకుండే, అయినా రైతు ధర్నా కాబట్టి మరి 15 రోజులు అక్కనే తిరుగుతున్నప్పుడు నేను కూడా తిరగాలి, తప్పకుండా రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జరిపోయిన ఆఖరి మాట, ఆఖరి మాట ఇంతకుముందు శ్రీకాంత్ చెప్పిన మిగతా వాళ్ళు కూడా చెప్తున్నా, మీరెవ్వరు కొట్లాడాలనుకున్న కోట్లు మీ తరఫున బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఒక్క పైసా మీకు తెలియకుండా పార్టీ కొట్లాడుతుంది అనే మాట మళ్ళొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. మా అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జయేందర్ గారికి, సురేందర్ రెడ్డి గారికి, మన చంద్రశేఖర్ గారికి, లక్ష్మీ నరసింహారెడ్డి గారికి, సహకరించిన ప్రతి నాయకుడు